సీఎం జగన్ తల్చుకుంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తిరగగలడా అని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజా ప్రతినిధులు మహిళా నేతలపై జనసేన కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు వెల్లంపల్లి. పవన్ వల్ల రాష్ట్రానికి నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే కాల్ షీట్లు తీసుకుని పవన్ తిరుగుతున్నారని ఆరోపించారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి అన్నదే జనసేన విధానమా అని ప్రశ్నిస్తున్న వెల్లంపల్లితో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. జనసేన కార్యకర్తలు మంత్రుల వాహనాలు మంత్రులపై దాడి చేయడం అనేది సంచలనంగా మారింది రాజకీయంగా. అటువైపు బీజేపీ కూడా అనేక విమర్శలు చేస్తా ఉంది వైసీపీ మీద. ఈ అన్ని అంశాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మేము కూడా రెచ్చగొట్టగలం కానీ ప్రజాస్వామ్యం దృష్టితో ఈ విధంగా చేయట్లేదని. ఇప్పుడు ఈరోజు రెచ్చగొట్టింది ఎవరు, ఈరోజు దాడి చేసింది ఎవరు? ఈరోజు ఏదైతే జనసేన కార్యకర్తలు నాయకులు అనేవాళ్ళు ఒక రౌడీ సేన లాగా, పవన్ కళ్యాణ్ పార్టీ పేరు కూడా మార్చుకోవాలి, అది రౌడీ సేన జనసేన కాదు. ఎందుకంటే మంత్రులు సాక్షాత్తు ఒక బీసీ చెందిన మంత్రి మీద కావచ్చు, ఒక మహిళా మంత్రి మీద కావచ్చు, ఇటువంటి అరాచకాలు చేస్తున్నారంటే వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో అసలు వీళ్ళకి నిలిచే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక సీటు ఒక సీటుతోనే ఇంత అరాచకాలు చేస్తుంటే ఇంకొన్ని సీట్లు కనుక వాళ్ళు వచ్చుంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా అరాచకాలు చేస్తున్నాడు అనేది నిన్న వైజాగ్ ఉదాంతమే ఒక ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న విశాఖ గర్జన మీద పూర్తిగా కూడా విశాఖ గర్జన లక్షల మంది ఈరోజు వచ్చి ఉత్తరాంధ్ర కావచ్చు, మొత్తం టోటల్ వైజాగ్ కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఏరియా అందరూ కూడా మాకు ఇక్కడ అభివృద్ధి కావాలి, మాకు పరిపాలన రాజధాని కావాలి అని చెప్పని లక్షల మంది ఈ రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే అది చూసి తట్టుకోలేక చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ వాళ్ళ రౌడీ మోకల్ని మా ప్రజాప్రతినిధుల మీద, మా మంత్రుల మీద, మా నాయకుల మీద ఉసుకొల్పి ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. నేను నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఊ అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో తిరగలుగుతాడు. అసలుకి ఇప్పుడు మాకున్న 175 నియోజకవర్గాల్లో మాకున్న నాయకత్వానికి ఏ ఒక్క జనసేనుడైనా ఇంట్లోంచి బయట రాగలుగుతాడా? దయచేసి పవన్ కళ్యాణ్ నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు మాట్లాడితే ప్రజలను రెచ్చగొట్టే విధంగా, చాలాసార్లు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడావు కానీ ఏ ఒక్క ప్రజానికం కూడా బయట రాలేదు. మీ క్యాడర్ను రెచ్చగొట్టి వైసీపీ నాయకుల్ని భయపెట్టాలనుకుంటే అది నీ జన్మలో జరగదు. గతంలో కోడికత్తి విషయాన్ని కూడా ఉదంతాన్ని కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. కోడికత్తి వ్యవహారంలోనే ఇప్పుడు కూడా మంత్రులు నాయకులు తమ మీద దాడి జరిగిందని సృష్టించుకుంటున్నారు. ఇదంతా జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసమే అని. ఇప్పుడు కోడికత్తి ఉదాంతం అని చెప్పి మాట్లాడతారు, అప్పుడు ప్రభుత్వం ఎవరిదమ్మా? మరి ఆ రోజు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ మూడు కలిసే ఉన్నాయి కదా. మరి ఆ రోజు ఈ యొక్క కోడికత్తి దీని గురించి ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేకపోయారు మీరు? ఈరోజు మీ అధికారంలో ఉన్నాం, నీకు వైజాగ్ ప్రజలు ఓటు వేయలేదు, గాజువాకులు ఓడించారు, ఇక్కడ అభివృద్ధి జరగకూడదు అని చెప్పని నీ యొక్క నిదానంతో నిన్న విశాఖ గర్జన ఉన్నప్పుడు ఎందుకు నువ్వు పోటీకి పెట్టాల్సిన అవసరం ఉండేది? ఈరోజు ఏ ఒక రెండో లాగా పెట్టుకుంటే ఏమైనా ఇబ్బంది ఉందా? ఏ జనవాణి కావచ్చు, ధనవాణి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రౌడీ ముఖని ఎవరైతే జనసేన పార్టీ నాయకులందరినీ కూడా రౌడీ ముసుగుల్లో వాళ్ళందరినీ కూడా ఇక్కడ భయభ్రాంతులు చేసి రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. తప్పకుండా మేము రాష్ట్ర డీజీపీ గారిని కోరుకుంటాను, పవన్ కళ్యాణ్ని అణచివేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉంది. కేవలం ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికే పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది రోజులు కాల్ షీట్లు తీసుకుని రాష్ట్ర నాశనానికి తిరుగుతున్నాడు అనేది మాత్రం ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే. ఇది డీజీపీ గారు కూడా సీరియస్గా తీసుకుని జనసేన నాయకులు ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క దాడిలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పని రాష్ట్ర డీజీపీ గారిని కూడా కోరుకుంటున్నాను. సో ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. సోమవీర్రాజు విఘ్నతతో మాట్లాడాలంటున్నారు. మరోవైపు మూడు పెళ్లిళ్ళు అనేది జనసేన విధానమా అని ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రిహానా ఎన్టీవీ విజయవాడ.